కేసీఆర్ ఎట్లా పరిచయమైనారు? కేసీఆర్తో కలిసి టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయాలని ఎట్లా అనుకున్నారు? అంటే 99లో ఆయన మంత్రి పదవి ఇవ్వకుండా ఉన్న కాలంలో, డిప్యూటీ స్పీకర్గా ఉన్న కాలంలో, ఇప్పుడు నేను మెదక్ జిల్లా, ఎందుకంటే మొత్తం 10 జిల్లాల్లో అత్యంత ఎక్కువ నష్టపోయింది మెదక్ జిల్లా. సరే మిగతా జిల్లాలు కూడా నష్టపోవచ్చు, కానీ అన్ని రకాలుగా నష్టపోయింది మెదక్ జిల్లా. ఇట్లా నేను ఆ జిల్లాలో బాగా పనిచేస్తున్నప్పుడు ప్రతిరోజు వార్తా పేపర్లో ఆ ఐటెం లేకుండా ఉండిపోయేది. అది చూసి పిలిచిండ్రా? పిలిచాడు. అప్పుడు ఎవరో మన ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డి, తర్వాత భరత్, ఇట్లా వీళ్ళతోటి నన్ను ఫోన్ చేసి కలవని అంటే నేను నెల రోజులు ఆలోచించిన పోవాలన్నా వద్ద, ఎవరు ప్రతి ఒక్కరు వద్దనేది. నందిని సిద్ధారెడ్డి వద్దనడు, ఇప్పుడు దేశపతి శ్రీనివాస్ వద్దనడు, దేవి ప్రసాద్ వద్దనడు. అప్పటికి నాకు బాగా ఎందుకు వద్దంటారు వీళ్ళు మరి? ఇక వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే తెలంగాణ ఉద్యమాన్ని 72లో ఈ రాజకీయ నాయకులు ముంచిండ్రు, ఈ రాజకీయ నాయకుల జోలు మనం పోతే ఇది తెలంగాణ రాజు ఉద్యమం మునిగిపోద్ది అనేది బాగా అప్పుడున్న ఆలోచన. నాకు ఏమో ఉద్యమము రాజకీయము రెండు కలిపి వాకాన్ 2 లక్ష అన్నట్టు జరిపితేనే ఇది వస్తుంది, లేకుంటే రాదు. ఎందుకంటే నేను అప్పటికి కాశ్మీర్ చూస్తున్నా, కాశ్మీర్ మీద నేను అప్పటికి పుస్తకం రాసిన, బోడోల్యాండ్ చూసినాము, గూర్ఖాల్యాండ్ చూసినాము, మన తెలంగాణ విదర్భ ఉద్యమాలు చూసినాము, ఇవన్నీ చూసిన తర్వాత అప్పటికీ మెల్లమెల్ల కొనసాగుతున్న క్రమంలో ఈ 3 రాష్ట్రాలు అయినాయి కదా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఇవి అప్పుడప్పుడు జర జర రాష్ట్ర సాధన వైపు అడుగులు పడుతున్నాయి. ఏది వాజ్పేయి గారు నాయకత్వంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అటు కొంత అడుగులు వేస్తున్నారు. అంటే రాజకీయ పార్లమెంటులో తీర్మానం జరుగుతుంది తప్ప మనం రాష్ట్రాలు ఏర్పడదు. 10,000 మంది చనిపో, 20,000 మంది చనిపో, ఎంత త్యాగాలు చెయ్యి, అది సాధ్యమయ్యే పని కాలేదు. కాబట్టి నాకు కూడా అనిపించింది, సరే వీళ్ళు ఎట్లా చెప్పేటోళ్ళు చెప్తారు, కొత్త ఏం కాదు, ఇది మామూలే, కానీ దీని ప్రక్రియ ఎట్లా జరగాల్సి ఉంటుందని ఆలోచించుకొని వద్దంటున్నా. ఒక దశలో అయితే నువ్వు గనక చంద్రశేఖరరావుని గారు కలిస్తే మళ్ళీ మా ఇళ్ళల్లో అడుగుపెట్టొద్దన్నారు వీళ్ళు. సరే ఇవన్నీ మామూలే, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను నమ్మేది ఒకటే, సిద్ధాంతం ఎంత గొప్పదైనా, నీ లక్ష్యం ఎంత పవిత్రమైందైనా, నీ ఎత్తుగడలు పర్ఫెక్ట్గా లేకపోతే విజయాన్ని ముద్దాడలేవు. ఇది నేను నమ్మిన సిద్ధాంతం. ఇవి చెప్పేయని చెప్తారు అనుకుంటూ మాట్లాడుకుంటూనే చేయాల్సిందంతా చేయాలని ఆలోచనకు వచ్చిన వాటిని ఒక నెల రోజుల తర్వాత పోయినా, ఇక శేఖర్ అన్న మర్యాదలు ఎట్టుంటాయో తెలుసు కదా, ఇక చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇక ఒక్కరోజు కనిపోతే వెల్కమ్, ఓ ఇక మామూలుగా ఉండదు అది. ఒక్కరోజు కనిపోతే 2 రోజులు ఆడనే ఉన్నా, ఇక దుస్తులు కూడా తెప్పించాను, ఏం పోడు అవసరం లేదు. అరే ఏం ఉత్తానే వచ్చినట్టే ఇవన్నీ అప్పుడు ఇక్కడ ఉండే 99 బషీర్ బాగ్ ఇన్సిడెంట్ తర్వాత, ఇక 2-3 రోజులు ఇంకా రాత్రి 3 రోజులు ముచ్చట్లే ముచ్చట్లు ముచ్చట్లే ముచ్చట్లు.